వీళ్ళకే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అని ఆ పార్టీలో ఉన్న నేతలే కొంతమంది ఇప్పటికే బాబు గారికి చెప్పారు, మనం బీజేపీతో కలిసి వెళ్ళొద్దు, ఆల్రెడీ ఒకసారి తప్పు చేసి ఇంకోసారి తప్పు చేయొద్దు. అంత సీన్ ఏమీ లేదు, అవన్నీ పై పైన ఉత్తుత్తి మాటలే. ఎందుకంటే బీజేపీతో కలిసి వెళ్ళిన రెండు సార్లే బాబు గెలిచారు, లేనప్పుడు ఓడిపోయారు, అది వాళ్ళకే తెలుసు. ఎవరిని అండగా పెట్టుకుంటారు వీళ్ళు బీజేపీ బదులు? జనసేన. జనసేనకు సంబంధించిన ఓటరు ఇక్కడ మన తెలంగాణలో మొన్న కాంగ్రెస్ తెలుగుదేశం కాన్సెప్ట్లోనే ఉంటుంది. కమ్మ ఓటరు కాపు నాయకుడు అవ్వడానికి ఒప్పుకోడు, ఫస్ట్ బేసిక్. ఇది తరతరాల వైరుధ్యం. ఇవాళ్ళకి మార్పు ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్, కానీ జరగట్లా. అట్లాగే మీకు ఎక్కడో ఎందుకు వంగవీటి రంగ కాపు అనగానే కాపునాడు, అసలు ఆంధ్ర రాష్ట్రంలో కులపరమైనటువంటి సంఘర్షణకి దారితీసింది మహానాడు కాపునాడు, అంతే కదా. మహానాడిని కమ్మనాడు కిందన కాపులు పిలిచారు, కాపునాడని ఏకంగా పేరు పెట్టినే తీసుకొచ్చింది రంగ. ఆ రంగా గారు అబ్బాయి స్వయంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏమైంది? జనాలు ఎగబడిపోయి వచ్చేస్తున్నారు కాపులు, ఎక్కడైనా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు తెలుగుదేశానికి ఫేవర్ కానీ, మరి ఎగబడిపోయి కాపులు వచ్చేస్తున్నారా? అంటే నాయకులు మారిపోయినంత మాత్రం క్రింద లెవెల్లో మారిపోతారనుకుంటే అమాయకత్వం. బేసిక్ సమస్య ఏంటంటే, ప్రాక్టికల్ సమస్య, కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి విభేదాలకు కారణమైతే నాయకుల కొట్లాట కులాల వారీగా చీలేరు వీళ్ళిద్దరు. ఇదివరకు కమ్మ కాపు ఒకటే, స్నేహంగానే ఉండేవాళ్ళు. దేవినేని నెహ్రూ వంగవీటి రంగ మంచి స్నేహితులు కూడా, ఇద్దరు వంగవీటి రాధ బ్రతుకున్న రోజులు, ఆ రాధ బ్రతుకున్న రోజుల్లో కలిసి తిరిగిన వాళ్ళే.